ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, సర్కారు వారి పాట, F3 సినిమాలకు నటినట్లే కాకుండా డైరెక్టర్స్, మేకర్స్ సైతం ప్రమోషన్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా ప్రమోషన్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా సినిమా టికెట్ క్యూలో నిలిచిన్నారు. కానీ నిజంగానే జనాలు ఉండే థియేటర్లో కాదండి. అడవిశేషు ప్రధాన పాత్రలో డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం మేజర్. 26/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉనికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సొంత బ్యానర్ A+S మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్ సంస్థతో కలిసి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగుతో పాటు మలయాళం, హిందీ భాషలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చిత్రం యూనిట్ ఈ సినిమా ప్రచారంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ థియేటర్ ముందు క్యూలో నిల్చున్నారు. యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక NM తో కలిసి తమ సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేశారు. ఇందులో నిహారిక సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడగా ఆమె ముందు ఒకరి తర్వాత మరొకరు వస్తూనే ఉంటారు. మధ్యలో హీరో అడవిశేషు రావడంతో వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఈలోపు మహేష్ బాబు వచ్చి నిహారిక ముందు నిల్చుంటాడు. ఆయన చూడగానే నిహారిక సర్ప్రైజ్ అవుతుంది. మా స్నేహితులను కూడా పిలవచ్చా అని మహేష్ అడగగానే ఓకే అంటుంది. దీంతో లైన్ మరింత పెరుగుతుంది. ఫోన్ నెంబర్ అడిగే లోపు మహేష్ వెళ్లిపోవడంతో నిహారిక అసహనం వ్యక్తం చేయగా ఆ తర్వాత శేషు నుంచి నెంబర్ తీసుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Please subscribe to Swaraajya TV. Please sign in Ublood. Please sign up for Ublood. Ublood app, sign in avandi. Pattadanam cheyandi.